పాలనలో సమూల మార్పులకు సచివాలయంతోనే శ్రీకారం. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం నేడు ఆంధ్రప్రదేశ్ గ్రామాలలో స్పష్టంగా కనిపిస్తుంది. సచివాలయం సిబ్బంది వాలంటీర్ల ఈ ప్రభుత్వానికి కళ్ళు చెవులు. ప్రజలకు మేలైన జీవన ప్రమాణాలు అందించేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతర కృషి చేస్తున్నారు. ఉత్తరాపల్లి సచివాలయం భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు. కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీటీసీ నెక్కల శ్రీదేవి, ఎంపీపీ నీలం శెట్టి గోపెమ్మ, కొత్త వలస పిఏసిఎస్ చైర్మన్ గొర్రపల్లి శివ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బొంతల వెంకటరావు, మండల పార్టీ అధ్యక్షుడు ఒబ్బిన నాయుడు, సర్పంచ్ సింగపల్లి వెంకటలక్ష్మి, ఎంపీటీసీ శివప్రసాద్, చిన్నిపాలెం సర్పంచ్ రంగుడు పద్మకళ, చిన్నరావుపల్లి సర్పంచ్ భూసాల దేవుడు, నాయకుడు సింగపల్లి గణేష్, రంగుడు పవన్, పల్లా భీష్మ, పిఎస్ఎన్ పాత్రుడు తదితరులు పాల్గొన్నారు. ఎల్లా పార్టీ అధ్యక్షులను నామినేట్ కోరుకున్న వాళ్ళందరూ కూడా అమరావతి వచ్చేయండి అని చెప్పేసి వాళ్ళందరూ అక్కడ తీసుకెళ్ళిపోయారు. లేదంటే ఈరోజు ఇక్కడ చక్కగా నాయుడు గారు ఉండేవారు. మన జనసేన గారు, మన నాయుడు గారు అంతా అమరావతిలో ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఈ కార్యక్రమానికి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పారు. సో అందుకనే ఈ కార్యక్రమానికి ఈ గడప గడపకి ప్రభుత్వంలో చేద్దామని అనుకోవడం వల్ల పెద్దలందరూ రావటానికి అవ్వలేదు. కాకపోతే చాలా సంతోషం. ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం అనే ఈ కార్యక్రమం నిన్న ఉత్తరాపల్లి ఈ సచివాలయ పరిధిలో నిన్న ఉదయం మొదలుపెట్టాను. ఈరోజు ఇక్కడ ఈ సచివాలయం బిల్డింగ్ కట్టారన్నా, ఇక్కడ ఇంతమంది సచివాలయం సిబ్బంది ఉన్నారన్నా, వాలంటీర్లు ఉన్నారన్నా, ఇవి ఏవి కూడా ఎన్నికలకి ముందు అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో కానీ ఎన్నికల టైంలో ఇచ్చిన ఆయన ఇచ్చిన హామీలు, ఆయన ఇచ్చిన వాగ్దానాలు అవన్నీ విన్నా కూడా ఇంత త్వరగా ఒక సచివాలయ వ్యవస్థ ఏర్పడిపోతుందని మాత్రం నేనైతే ఊహించలేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి అది సాధ్యం. ఆయన గొప్ప నాయకత్వం ఈరోజు ఈ రాష్ట్రం ఈ 3 సంవత్సరాలు చూసింది. అయితే ఈ సచివాలయ వ్యవస్థ దేనికి వచ్చింది అనే అంశం మీద గణేష్ గారు కొన్ని అంశాలు చెప్పారు. మన దేశంలో సుమారుగా 140 కోట్ల మంది జనాభా. మన రాష్ట్రంలో 1.6 కోట్ల మంది జనాభా. ఈ 140 కోట్ల మంది జనాభాలో కనీసం 100 కోట్ల మంది సరి అని ఇల్లు ఉండదు, తినటానికి తిండి ఉండదు, పిల్లల్ని చదివించుకోవడానికి డబ్బు ఉండదు, ఏదైనా జబ్బు చేస్తే వైద్యం చేసుకోవడానికి డబ్బు ఉండదు. 140 కోట్ల మందిలో 100 కోట్ల మంది చూసుకోండి, 100 కోట్ల మంది అంటే ఎంత జనాభా? సో వీళ్ళందరికీ కూడా ఆధారం ఎవరు? పేదోడికి ఎవరు పెద్ద దిక్కుగా ఉంటారు? ప్రభుత్వమే పెద్ద దిక్కుగా ఉండాలి. ఇది భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో జరగకపోయినా మన రాష్ట్రానికి అదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రావడం. మన 6 కోట్ల జనాభాలో ఉన్న కనీసం 4 కోట్ల మంది పేదోళ్ళకి జగన్ అనే ఒక పెద్ద దిక్కుగా ఈరోజు నించున్నాడు అనే విషయం మనం అందరం కూడా గర్వంగా, మన అదృష్టంగా మనం అందరం కూడా భావించామని చెప్పి మీరు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. వచ్చినటువంటి మా ఎమ్మెల్యే గారికి పేరు పేరున మా ఇల్లు తరఫున మా సర్పంచ్ల తరఫున అందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సుమారు 3500 కిలోమీటర్లు తిరుగుతూ ఆయన ఒక శబ్దం చేస్తూ ఒక మాట ఇస్తూ ప్రతి పేదవాడి తాలూకా ఆలోచనలు, మైన తాలూకా ఆలోచనలు, విద్యార్థుల తాలూకా ఆలోచనలు ఆయన ఒక రూపాన్ని రీసిద్దుకొని ఆయన పాదయాత్రలో ప్రతి మాట కూడా ప్రతి ఒక్కరి కష్టకాలు తెలుసుకొని ప్రజలకు ఏ రకమైన సంక్షేమ పథకాలు పెట్టాలో, ఎవరికి ఏది పడితే కావాలో ముందుగానే ఆయన గ్రహించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన కళ్ళ నెరవేరేలాగా ఆయన రూపొందించుకొని పాదయాత్ర చేస్తున్నాం. ప్రతి ఒక్కరి కష్టకాలు తెలుసుకుంటున్నాం. ఎవరికి ఏదైతే సంక్షేమ పథకం అందుతుందో, ఏదైతే నేరుగా ప్రజలకు వెళ్తుందో ప్రతిదీ కూడా ఆలోచించి ఆయన మాట ఇచ్చి ఒక ఇంచుమించుగా సుమారుగా 9 పథకాలు
ఆయన మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో ప్రతిదీ కూడా అమలు అయినట్టుగా ఆయన కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఫర్ డైలీ అప్డేట్స్ ఆఫ్ ఎఫ్టీపీ న్యూస్ లైక్ సబ్స్క్రైబ్ ప్రెస్ బెల్ ఐకాన్.